నిన్నేం చేసిన పాపం లేదురా, మర్యాదస్తుడవని నిన్ను నమ్మినందుకు, పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మునసబగిరి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా? నా మాట నమ్మని జమీందారు గారు. నోర్మయ్య, నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు. ఈ సురకత్త వంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు, నరికి పోగులు పెడతాను. ఎవరు ఎవరు అక్కడ? ఏమిటి అరుపులు? అన్నా అన్నా అగో అగో అన్నా, బలవంతం ఎలా జరిగింది ఘోరం? ఎవరు చేశారు ఈ పని? నేను వచ్చేసరికి ఆ రంగుడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళిద్దరిని చంపి పడిపోయాడు. ఇలాగే పడిపోయాడు. ఏయ్, రంగండి తీసుకొచ్చి టికెట్ కొట్లో పడేయండి. తెల్లారే సరికి ఆ పోలీసుని తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్పండి. పోండి. రే, తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి. త్వర త్వరగా తోరణాలు కట్టించండి, చక్కగా పందిళ్ళు వేయించండి, కనివ్వండి. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం జరిగింది కాదే తల్లి, తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి. అదేమిట్రా? అవునే తల్లి, నేను తారీకుల కోసం వాగితే నాకు తలంప్రాల యోగం ఉండదు, తద్దినాల యోగం ఉంటుంది. అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి. ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను. నా లెక్కలో 15వ తారీఖు వచ్చేసినట్టు లెక్క, అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్లి నట్టి లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగ. పైకి లేపు కట్రా. తొందరగా తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఇదేమిటి కాల్ జారి నా ఒళ్ళు పడ్డా? ఎవరు నువ్వు? కూతులు బాపయ్య గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి, వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది, కండలు పడ్డాను. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు, వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. లక్ష్మి, చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి, ముహూర్తానికి టైం అయింది. అబ్బాయి గారు తొందరపడద్దు, ముహూర్తానికి వ్యవధి ఉంది. 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి. ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతుందా చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా? అది కాదమ్మా. అమ్మా, నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా. మమ్మల్ని గురించి బాధపడకు, కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వారి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమమ్మా. చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతినందుకుని వెళ్ళి సుఖపడమ్మా.
అమ్మా లక్ష్మి త్వరగా బయలుదేరు, రంగడి కోసం వచ్చాడు. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళి ముందా పెళ్లి అప్పండిరా. భూపతి, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రంగుడు అంత చూద్దాం, బయలుదేరండి. నాన్న, రంగుడు లక్ష్మీల వివాహానికి నీ నాదస్వర నాదం మంత్రం కావాలి. ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి. పలికించు నాన్న.